In advanced JavaScript, we have a topic promises. First, two promises explain. Here, I have an example. In this example, I have a friend. My name is Kalyan, and I have a friend. This friend, I have 10 minutes later to call. Then, 10 minutes later, I call. Then, that is success. If I check, that is fail. And, నేను కాల్ చేస్తాను అనేది చెప్పటం ఒక ప్రామిస్. ఆ తర్వాత జరిగిన యాక్టివిటీ, ఆ 10 మినిట్స్ తర్వాత నేను కాల్ చేయొచ్చు చేయకపోవచ్చు, చేస్తే సక్సెస్ చేయకపోతే ఫెయిల్. కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటైతే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, అయితే నేను చేశాను, లేదంటే కాల్ చేయలేదు. సో ఈ టోటల్ ప్రాసెస్సే మనకి ఈ ప్రామిస్ అనే కాన్సెప్ట్. దీన్నే నేను రియల్ టైంలో మనకి అప్లికేషన్స్ మీద అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సర్వర్కి ఒక రిక్వెస్ట్ పంపించాను. ఆ రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఆ సర్వర్ మన రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి తర్వాత మనకి ఒక రెస్పాన్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది ప్రామిస్ అన్నమాట. ఆ రెస్పాన్స్ అనేది సక్సెస్ కావచ్చు లేదా ఫెయిల్ కావచ్చు. అంటే సక్సెస్ మెసేజ్ అయినా కావచ్చు, ఫెయిల్ మెసేజ్ అయినా కావచ్చు, కానీ ఒక మెసేజ్ అయితే మాత్రం డెఫినెట్గా వస్తుంది. ఇదే ప్రామిస్. ఈ ప్రామిస్ అనేది మనకి అసింక్రనస్గా, అంటే మన కోడ్ని ఎక్కడ బ్లాక్ చేయకుండా, ఒకవేళ డిలే అవుతున్న కోడ్ని పక్కన పెట్టి మిగతా ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ చేస్తుంది. ఆ ప్రాసెస్లో మనకి ప్రామిసెస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మనం ప్రామిసెస్లో డిస్కస్ చేస్తున్న ఈ ఫీచర్స్ ఆల్రెడీ మనకి ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్లో ఉన్నాయి కదా అని. అది కరెక్టే, ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది మనకి ఉన్నప్పటికీ ఇఫ్ ఎల్స్ అనేది సింక్రనస్గా మనకి అవుట్పుట్ ఇస్తుంది. సింక్రనస్ అంటే పైనుంచి కిందకి ఒక ఫ్లో అనేది కంటిన్యూ అవుతా, ఎక్కడన్నా ఒక దగ్గర బ్రేక్ వచ్చింది అనుకోండి, అంటే ఎగ్జిక్యూషన్లో మనకి బ్రేక్ వస్తే అక్కడతో మన కోడ్ అనేది ఆగిపోతుంది, మనకి తర్వాత ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేయదు. ఇది ఇఫ్ ఎల్స్లో ఉన్న మనకి కండిషనల్ ఎగ్జిక్యూషన్. ఈ కండిషన్లో ఏంటంటే, మన కండిషన్ ట్రూ అయితే ఒక రిజల్ట్ ఇస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొక ఎల్స్ బ్లాక్లో మనకి ఒక రిప్లై ఇస్తుంది. ఇది మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్స్లో మనకి సింక్రనస్గా జరిగే ప్రాసెస్. అదే మనకి ప్రామిసెస్కి వచ్చేటప్పటికి ఇది కూడా ఒకలాంటి ఇఫ్ ఎల్స్ కండిషనే, కాకపోతే ఇది మనకి వస్తున్న కోడ్ని అంటే ఆ ఫ్లోని మేనేజ్ చేస్తుందన్నమాట. మన కోడ్ ఎగ్జిక్యూషన్లో అంటే మన కోడ్ అవుట్పుట్లో ఎక్కడన్నా సరే ఒక దగ్గర బ్రేక్ వచ్చినా, లేదు అంటే కొంచెం ఆ కోడ్ ప్రాసెసింగ్లో టైం పట్టినా, దాన్ని పక్కన పెట్టి బిహైండ్ ది సీన్స్ ఈ డిలే అవుతున్న కోడ్ని ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్కి అలౌ చేస్తుంది. ఈ గ్యాప్ వచ్చిన కోడ్ ఎగ్జిక్యూషన్లో డిలే అవుతుందని చెప్పి మిగతా కోడ్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఆపేయకుండా ఉండే ప్రాసెస్సే ఈ అసింక్రనస్. దాన్ని ఈ ప్రామిసెస్ అనేవి చాలా ఈజీగా అండ్ చాలా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేస్తాయి. ఇవేంటంటే బేసిక్గా మనకి ఈ ప్రామిసెస్ అనేవి ఏపీఐస్లో, ఏపీఐ కాలింగ్లో మనకి ఎక్కువగా వాడతారు. ఈ ఏపీఐ కాలింగ్లో జనరల్గా ఏం జరుగుతుంది, మనం ఒక అప్లికేషన్కి రిక్వెస్ట్ పంపిస్తాం, ఈ రిక్వెస్ట్కి రెస్పాన్స్గా మనకి సర్వర్ అనేది ఒక రెస్పాన్స్ పంపిస్తుంది. ఆ రెస్పాన్స్ని మనకి డెలివరీ చేసే ఈ ప్రామిసెస్సే మళ్ళీ మనకి ఈ రెస్పాన్సెస్ని హ్యాండిల్ చేసే విధానంలో కూడా మనకి చాలా, అంటే సక్సెస్ రెస్పాన్స్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇదంతా కూడా మనకు ప్రామిసెస్లో చాలా ఈజీగా చేయొచ్చు. లాస్ట్ వీడియోలో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్లో మనం అసింక్రనస్ ఎగ్జిక్యూషన్లో అక్కడ కాల్ బ్యాక్స్ అనేవి వాడాం. ఈ కాల్ బ్యాక్స్ మల్టిపుల్ అయ్యేటప్పటికి అది కాల్ బ్యాక్ హెల్ అయిపోయింది. అంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఇంకొక కాల్ బ్యాక్, ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ చేసే ప్రాసెస్ ఈ కాల్ బ్యాక్ హెల్. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ కోడ్ అనేది కాంప్లెక్స్ అయిపోయి ఒకవేళ ఎర్రర్ వస్తే దాన్ని హ్యాండిల్ చేయడం అనేది మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ పెద్ద అప్లికేషన్స్లో ఈ కాల్ బ్యాక్ హెల్ అనే కాన్సెప్ట్ చాలా వరకు యాక్సెప్ట్ చేయరు. సో దాన్ని రీప్లేస్ చేసి, అంటే దాన్ని సింప్లిఫై చేసి దాని ప్లేస్లో మనకి కోడ్ అనేది ఎఫెక్టివ్గా రాయటానికి, అలాగే మనకు వస్తున్న రెస్పాన్సెస్ని చాలా ఎఫిషియెంట్గా డీల్ చేసి సక్సెస్ అయితే సక్సెస్లోని, ఫెయిల్ అయితే ఫెయిల్ బ్లాక్లోని దాన్ని బైఫ్రికేట్ చేసి, దాన్ని డివైడ్ చేసి మనకి మన కోడ్ని సాగ్రిగేట్ చేసి ఒక స్ట్రక్చర్లో మనకి ప్రోగ్రామింగ్ చేయడానికి ఈ ప్రామిసెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. మనం అసింక్రనస్ అండ్ ఈ ప్రామిసెస్ అనే కాన్సెప్ట్స్ మనం బాగా నేర్చుకుంటే మనకి ఫ్రంట్ ఎండ్లోనే కాదు, బ్యాక్ ఎండ్లో అంటే నోడ్ జేఎస్ లాంటి టెక్నాలజీస్లో కూడా మనం
మనం చాలా ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. అంత పవర్ఫుల్ ఈ ప్రామిసెస్ అండ్ అసింక్రనస్. సో ఇది ప్రామిసెస్ గురించి థియరీ. నెక్స్ట్ మనం ఈ ప్రామిసెస్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి మీరు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. అండ్ ఇప్పుడు ప్రామిస్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. బేసిక్గా జావాస్క్రిప్ట్లో ప్రామిస్ అనేది ఒక ఆబ్జెక్ట్. అండ్ ఈ ప్రామిస్ క్రియేట్ చేయడానికి మనం న్యూ అనే కీవర్డ్ తీసుకొని ప్రామిస్ అని రాసి ఈ ప్రామిస్కి ఒక ఆర్గ్యుమెంట్ కింద మనం ఒక ఫంక్షన్ని పాస్ చేస్తాం. ఈ ఫంక్షన్నే ఎగ్జిక్యూటర్ ఫంక్షన్. ఈ ఎగ్జిక్యూటర్ ఫంక్షన్కి మనం రిజాల్వ్ అండ్ రిజెక్ట్ అని ఒక టూ పారామీటర్స్ పాస్ చేస్తాం. ఈ టూ పారామీటర్స్ రిజాల్వ్ అండ్ రిజెక్ట్ ఈ రెండు కూడా ఈ ప్రామిస్లో చాలా కీ ఫ్యాక్టర్. ఆ తర్వాత ఈ ఎగ్జిక్యూటర్ ఫంక్షన్లో మనం ఒక లాజిక్ రాసి దీన్ని పూర్తిగా మనం ఫంక్షన్ లోపల రిటర్న్ చేస్తాం, అంటే ఈ ప్రామిస్ని. అండ్ ఈ ప్రామిస్కి త్రీ స్టేట్స్ ఉన్నాయి. ఒకటి పెండింగ్ స్టేట్, రెండోది ఫుల్ఫిల్డ్, మూడోది రిజెక్టెడ్. ఫస్ట్ పెండింగ్ స్టేజ్. ఈ పెండింగ్ స్టేజ్ దాటిన తర్వాత ఫుల్ఫిల్ అయితే మనకి రిజాల్వ్లో పడుతుంది. ఒకవేళ రిజెక్ట్ అయితే ఇది రిజెక్ట్ బ్లాక్లో పడుతుంది. ఇక్కడ చూడండి, మనం ప్రామిస్ అనేది ఎలా రాయొచ్చో ఇక్కడ ఒక కోడ్ రాశాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక రిజిస్టర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ లోపల నేను ప్రామిస్ని రిటర్న్ చేశాను. ఈ రిటర్న్ చేసేటప్పుడు నేను ప్రామిస్కి ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను. ఆ ఆర్గ్యుమెంటే ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూటర్ ఫంక్షన్ అన్నమాట. ఈ ఎగ్జిక్యూటర్ ఫంక్షన్కి నేను ఒక రిజాల్వ్ అండ్ రిజెక్ట్ అని టూ పారామీటర్స్ పాస్ చేసి అండ్ నెక్స్ట్ మనం ఈ రిజిస్టర్ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే ఈ ప్రామిస్ రిటర్న్ చేసామో ఈ ప్రామిస్ అనేది మనకి టూ ఆప్షన్స్, అంటే ఈ ప్రామిస్ అనేది మనకి టూ ప్రొవిజన్స్ ఇస్తుంది. అదేంటంటే ఒకటి డాట్ దెన్, ఇంకొకటి డాట్ క్యాచ్. అంటే మనకి ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఈ ప్రామిస్ బ్లాక్ లోపల ఉన్న కోడ్ సక్సెస్ అయితే ఆ సక్సెస్ అనేది రిజాల్వ్లో పడుతుంది. ఈ రిజాల్వ్ అనేది మనకు ఆటోమేటిక్గా డాట్ దెన్ అనే బ్లాక్ లోపల మనకి ఒక ఫంక్షన్ కాల్ చేసి ఈ ఫంక్షన్ లోపల మనకి సక్సెస్ మెసేజ్ని పాస్ చేస్తుంది. అదే ఒకవేళ థర్డ్ స్టేట్లో రిజెక్టెడ్ అంటే ఫెయిల్ అయితే ఈ రిజెక్ట్ బ్లాక్లో పడుతుంది. ఈ రిజెక్ట్ బ్లాక్లోకి వచ్చింది మనకి డాట్ క్యాచ్లో మనకి రిటర్న్ అవుతుంది అన్నమాట ఈ ఎర్రర్ అనేది. ఆ తర్వాత మనం ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇదంతా నెక్స్ట్ స్టేజ్లో మనకు వచ్చే రెస్పాన్స్ని బట్టి మనం డీల్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఇది ప్రామిస్ తాలూకా కాన్సెప్ట్. దీన్నే మనం ఒక ఎగ్జాంపుల్ మీద ఇంప్లిమెంట్ చేసి దీన్ని అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం.